सेनिके प्रियम येसुनाथा उन्नतमै విరిగేనా మనసు వసింపారవా విరిగిన మనసే దాని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం విరిగిన దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం అలయ కోబును విరిచిన దేవా ఇశ్రాయేలుగా మలచుమునన్నీ దరదు ఇశ్రాయేలుగా మలచుమునన్నీ దరలు ఈ దరలు యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. మోక్ష మార్గమును ఈ టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క స్వరము మీ హృదయాల్లోకి వస్తూ ఉన్నందుకై నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆదరించి ఆశీర్వదించునుగాక. ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్కులు ఆదికాండము 4:25-26 వచనములను మనం గమనిస్తాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయేను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. కయేను హేబేలును చంపాడు, ఇక ప్రార్థన లేదు, బలిపీఠం దగ్గర ఆరాధించే కుమారులు లేరు అని విలపిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఆదాము హవ్వలకు మరి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారునికి వారు ఒక చక్కని పేరు పెట్టారు, షేతు అనగా ప్రతిబింబము, షేతు అనగా విత్తనము లేక మొలక. హిబ్రూ భాషలో షాత్ లేక షిత్ అని అర్థం, నియమించబడిన అని కూడా అర్థం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరణ జ్ఞాపకాలతో ఇతను కుమారుడైన హేబేలు మరణించినందుకు తొలి మానవులు ఉన్న దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మరి ఒక కుమారుణ్ణి పంపాడు. దేవుడు చేతిలో ఆదరణ ఉంది, ఆయన ఆదరణకర్త, ఆయన కుమారులను పంపి మనలను ఆదరిస్తాడు. ఆయన ఒక మనిషిని లేవనెత్తి ఆదరిస్తాడు, గర్భములను తెరిచి ఆదరించే దేవుడు, వ్యక్తులను పంపి మనలను ఆదరించే దేవుడు. అయితే షేతు జీవితము, జన్మించిన ఈ షేతు జీవితము చాలా ఆశ్చర్యకరమైంది. అతని ఉనికికి బదులు తన అన్న చనిపోయాడు, హేబేలు చనిపోయాడు, అతన్ని చూచినప్పుడెల్లా
తన అన్నయ్య అయిన హేబేలును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతను చూచినప్పుడల్లా చనిపోయిన హేబేలే జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. జన్మించిన ప్రతివారు గతించిన ఎవరినో చూపించగలరు. జన్మించిన ప్రతివారు, కొత్త నిబంధనలో యోహాను జన్మించాడు కానీ ఏలియా పుట్టిన ఏలియా ఇతడే అంటాడు ప్రభు. ఏలియా మళ్ళీ పుట్టాడా? లేదు. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క రోషము, ఏలియా యొక్క శక్తి, స్వభావము యోహానులో ఉన్నది. లూకా సువార్త మన మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మీరు చదువుకుంటే అది మనం గ్రహించగలం. అతడు ఏలియా యొక్క ఆత్మయు కలవాడై వెళ్ళును అని ఉంది. కనుక ఈ షేతు జీవితాన్ని చూచినప్పుడెల్లా తన అన్నయ్య అయిన హేబేలు జీవితం గుర్తు జ్ఞాపకం వస్తూ ఉన్నది. హేబేలు జ్ఞాపకాలతో కనబడుతూ ఉన్నాడు. గతం యొక్క విజయాలను, గతం యొక్క దుఃఖమును, గతం యొక్క వేదనను, గతం యొక్క అపజయాలను మన జీవితం గుర్తు చేస్తూ ఉన్నది. షేతు కుమారుడే కానీ మరణించిన కుమారుణ్ణి ఉనికిలోనికి తెస్తూ ఉన్నాడు. అతని త్యాగమును, అతని యొక్క మంచితనమును, అతని యొక్క స్వభావాన్ని ఉనికిలోనికి తెస్తూ ఉన్నాడు. ప్రతి జీవితం కూడా ఎవరినో గతాన్ని ఉనికిలోనికి తెచ్చే అవకాశం ఉంది. మనము ప్రతి వారికి ఒక గతం ఉన్నది. ప్రతి వారిని చూస్తూ ఉంటే అప్పుడే పుట్టిన బిడ్డను చూడగానే తల్లి ఎత్తుకొని అంటూ ఉంది, నా కుమారుడు హేబేలు మరణించాడు, వానికి ప్రతిగా నాకు దేవుడు కుమారుణ్ణి మళ్ళీ దయచేసి. హేబేలను జ్ఞాపకం చేయకుండా షేతు పేరు ఎత్తడం లేదు. కనబడుచున్న నీవు కనబడని దేనినో చూపిస్తూ ఉన్నావు. కనబడుచున్న నీవు కనబడని దేనినో చూపిస్తూ ఉన్నావు. కీర్తనకారుడు 19వ కీర్తనలో అంటాడు, కనబడుచున్న ఈ సూర్యుడు, కనబడుచున్న ఈ చంద్రుడు, కనబడుచున్న ఈ చుక్కలు, పర్వతాలు, నదులు, సముద్రాలన్నీ కనబడని దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనబడుచున్న నీవు ఎవరిని చూపిస్తూ ఉన్నావు? మనం కొన్నిసార్లు అంటూ ఉంటారు భార్యలు భర్తలతో, మో దయ్యం వచ్చేసింది, దయ్యం దయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. అంటే కనబడేది మనిషే, కనబడని దయ్యాన్ని ఉనికిలోనికి తెస్తూ ఉన్నాడు. కొందరిని అంటూ ఉంటాం తుఫాను అని పేరు పెడతాం. కనబడని తుఫాను ఎక్కడో ఉంది కానీ అతని కోపములో, అతని ఉగ్రతలో, అతని బలములో అతనికి తుఫాన్ అని పేరు పెడుతూ ఉన్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జన్మించిన ప్రతివారు జన్మనిచ్చిన యేసును చూపించాలి. సంగమ నీవెవరిని చూపిస్తూ ఉన్నావు? విశ్వాసి నీలో ఎవరు కనబడుచున్నారు? వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వీరు యేసుతో కూడా ఉండిన వారని లోకము గుర్తించింది, మత నాయకులు గుర్తించారు, సన్హెడ్రిన్ సభ గుర్తించింది. అపొస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో నిన్ను చూడగానే మీ తాత గుర్తుకొస్తే మంచిదే, మీ మామయ్య గారు గుర్తొస్తే మంచిదే, మీ నానమ్మ గుర్తొస్తే మంచిదే, కానీ అందరికంటే నిన్ను పంపిన యేసు గుర్తు రావాలి. నీవు యేసువా అని అడగాలి. నీవు యేసుతో కూడా ఉండినవాడవా? చాలాసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రాంతాన్ని, మన భాషను మోసుకొని వెళ్తాం, మన పరిసరాలను, మనం పెరిగిన ప్రభావాన్ని మోసుకొని వెళ్తాం. ఈ లోకానికి వచ్చాం మనం, కానీ మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న స్వరూపము మనల్ని పంపిన దేవుణ్ణి చూపించాలి. అంధకార శక్తుల్ని చూపించడానికి వీల్లేదు. యోహాను అంటాడు, నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే గొప్పవాడు. యేసును చూపించిన ఆ యోహాను పెద్ద అద్భుతాలు ఏం చేయలేదు, గొప్ప కార్యాలు ఏం చేయలేదు, మహత్కార్యాల సూచక్రియలు ఏం చేయలే, ఆకాశం నుండి నక్షత్రాన్ని లోకానికి ఏం దింపలే, మరణించిన వారిని తిరిగి లేపలేదు. కానీ యేసును చూపించాడు గనుక
భూమి మీద కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. నీ జన్మ నిన్ను పంపిన యేసుక్రీస్తును, నీ కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తును, ఈ సృష్టికర్తను చూపించగలిగితే నీ జన్మ సార్థకమైనట్టే. నీవెన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, నీ జన్మ యేసును చూపించాలి. నిన్ను చూపించడమే కాదు, యేసుక్రీస్తు అంటాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. యోహాను సువార్త 14:8 మనం 8:9 ఫిలిప్పు అడుగుతున్నాడు, మాకు తండ్రిని కనపరచయ్యా, అంతే చాలు. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉండిన నీవు నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలు ఉన్నవి మన దగ్గర, దేవుని గ్రంథం ఉంది, కనేశ్వరం అంటాడు, అది నన్ను చూపిస్తూ ఉన్నది. లేఖనములు నన్ను చూపిస్తూ ఉన్నవి, ప్రవచనాలు ఉన్నవి, ప్రవచనాలు నన్ను చూపిస్తూ ఉన్నవి. ఇస్రాయేల్ వంశం ఉంది, నన్ను చూపిస్తూ ఉంది. ఈ భూమి ప్లానెట్ సిస్టమ్ అంతా కూడా యేసును చూపించడానికి. సంగమా, నీ లోపల దౌర్జన్యాలు, కలహాలు, కొట్లాటలు, నీ బలము, నీ ప్రతాపము, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటున్నావా? అపవాది నీలో కనబడుతున్నాడు అన్నట్టు. నీ లోపల యేసు కనబడాలి, అప్పుడు లోకం ఆదరించబడుతుంది. తల్లిదండ్రులు ఆదరించబడ్డారు సేతు రాక వల్ల, అప్పుడు ఆదరించబడుతుంది, అప్పుడు సువార్త ప్రకటించడానికి అను. నీవే కనబడితే, సువార్తను ప్రకటించినా, యేసుక్రీస్తును ప్రకటించినట్టుగా చేసినా, కనబడుతున్నది నీవే కనుక ప్రజలు విశ్వసించలేరు, ఆదరణ కలగదు. సంఘమా, సేవ కూడా నీవెవరిని చూపిస్తున్నావు? రెండవ విషయం మళ్ళీ మనం 26వ మనం గమనిస్తాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడే హోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. అయితే షేతు జీవితము చాలా విచిత్రంగా మనకు కనబడుతూ ఉన్నది. షేతు జీవితంలో, షేతు జన్మ తన అన్నయ్య అయిన మరణించిన హేబెలును చూపిస్తూ ఉంది, మృతులను చూపిస్తూ ఉన్నది. కానీ మృతులను చూపించేదానిగానే ఉండడానికి వీల్లేదు. షేతు ఒక నీడగా, ఒక ఛాయగా ఆయన కనబడుతూ ఉన్నాడు. కానీ అద్భుతం ఏంటంటే, షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. షేతు జీవితము హేబెలును చూపించే ప్రతిబింబమై ఉంటే ఉండవచ్చుగాక. ఎవరో నీలో కనబడితే కనబడవచ్చుగాక, ఒక ప్రతినిధిగా ఉంటే ఉండవచ్చుగాక, కానీ అంతటితోనే తృప్తి పడకు. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. నీ ఒకవేళ విశ్వసిస్తే, నీ ఒకవేళ దేవుని యందు నమ్మిక ఉంచితే, నీడలు కూడా నిజాలుగా మారగలవు. నీ ఒక నీడగానే ఉండాల్సిన పని లేదు, నిజం కావాలి నీవు. షేతు జీవితము చాలా ఆశ్చర్యమైంది. షేతునకు కూడా కుమారుడు పుట్టెను, కుమారునిగా వచ్చిన నీవు కుమారునిగానే ఉండనక్కరలేదు, ఒక తండ్రిగా మారాలి, మారగలవు విశ్వాసంతో. చాలా ఆశ్చర్యము, శిష్యునిగా మారిన తర్వాత శిష్యునిగానే ఉండవు, అపోస్తలునిగా మారాలి. ఒక అన్ని బిడ్డగా ఈ లోకంలోకి వస్తాం మనము, కానీ పెద్దవారుగా మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అబ్రాముగా నీవు రావచ్చు, కానీ అబ్రహాముగా, అనేక జనములకు తండ్రిగా నీవు మారాలి. చాలా ఆశ్చర్యం, అబ్రాము అంటే ఉన్నత జనకుడు, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఈ లోకంలో. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు ఒక తల్లిగా, నీవు ఒక తండ్రిగా మారగలవు. సమాధుల్నే చూపించుకుంటా బ్రతకకు, హేబెలునే చూపించుకుంటూ బ్రతకకు, చనిపోయిన వారినే, గతాన్నే చూపించుకుంటూ బ్రతకకు. నీ ఒక భవిష్యత్తుకు వంతెనగా, నీ ఒక భవిష్యత్తును వేయగలవు. నీలో ఒక నూతన ఆరంభము రాగలదు. ఇక అయిపోయింది, ఇక ముగింపు అని అనుకుంటున్న సమయంలో షేతు కూడా తండ్రిగా మారాడు గనుక, అతనికి కుమారుడు పుట్టగానే ఏనోషు అని పేరు పెట్టాడు. ఏనోషు అంటే
దేవుడు మరి ఒక కార్యము చేయగలడు. గాడ్ కెన్ డూ ఎ న్యూ థింగ్. దేవుడు ఒక కొత్త కార్యాన్ని చేయగలడు. దేవునికి స్తుతి కలుగ. ఏంటి ఆ కొత్త కార్యం? ఏం చేశాడు? చేతులకు కూడా తండ్రిగా మారితే కలిగింది ఏంటి? అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. హేబెలుతో ముగిసిపోయింది, ఇక ప్రార్థించే వాళ్ళు లేరు, కనబడటలేదు, కయ్యను వంశమే అభివృద్ధి అవుతూ ఉంది అని అనుకుంటున్న తరుణంలో చేతులకు కూడా కుమారుడు పుట్టినను. చేతు కూడా తండ్రిగా మారినందువల్ల త్యాగాలతో, గొప్ప జీవితంతో, అనేక విశ్వాసపటి అడుగులతో తండ్రిగా మారినందువల్ల చేతులకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. దేవుడు రగిలించిన అగ్నిని ఎవరు ఆర్పలేరు. నీవు నీడగానే ఉండాల్సిన పనిలే, నీవు స్వప్నముగానే ఉండొద్దు, నిజముగా మారాలి. నీవు ఒక నీడగానే ఉండడానికి వీల్లేదు. చూడు, దేవుడు ఎప్పుడు నీడలతోనే అంతం కాదు. లేవియ కాండంలోని బలులన్నీ నీడలే. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అవి ఒక ఛాయగా ఉన్నవి, అవి ఒక నీడగా ఉన్నవి, కానీ యేసుక్రీస్తు వాటిని నిజం చేశాడు. నిజాలుగా మారాలి, నీ దర్శనం నిజాలుగా మారాలి. నీ యొక్క ప్రవచనం, దేవుని వాక్యం నీ లోపలికి వస్తే అది వాక్యముగానే ఉన్నది ఉన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. విత్తనం వేయబడిన తర్వాత అదొక మొలకగా మారాలి, ఒక మొక్కగా ఎదగాలి, అదొక వృక్షమై స్థిరపరచబడాలి, ఫలించాలి అనేక జనములకు. దేవుని యొక్క జీవము నీ లోపల, మళ్ళీ నీలో నుండి కొత్త ఆరంభాలు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. నీవు ఒక తండ్రిగా మారగలవు, నీవు ఒక తల్లిగా, నీవు ఒక ఆత్మను రక్షించగలవు, నీవు దేశమును కదిలించగలవు. ఎప్పుడో కాకెమ్మ కథలు చెప్పుకుంటూ బ్రతికేది కాదు మన జీవితం. యేసుక్రీస్తు రాకడతో నీడలు నిజాలయ్యాయి. హెబ్రీ గ్రంథం అంతా కూడా అదే కదా. ఆ బలులు ఇలా గర్పించారు, ఈ బలులు ఇలా గర్పించారు, ఇవి రాబో వాటి యొక్క ఛాయయే కానీ నిజస్వరూపము కాదు. కానీ యేసుక్రీస్తు తను వేసిన ప్రతి అడుగుల్లో నీడలు నిజాలయ్యాయి. బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అదొక నీడలాంటి ప్రవచనం. కానీ యేసుక్రీస్తు జన్మతో ఆయన తగ్గించుకున్నాడు. ఎలాంటి జన్మ? బెత్లెహేములో జన్మించాడు, అంతటి కుగ్రామములో తగ్గించుకున్నందువల్ల దేవుని యొక్క గొప్ప ప్రవచనం నిజమైంది. ప్రవచనాలు అలాగే ఉన్నవి బైబిల్లో, ప్రవచనాలు చాలా. ఎందుకు నెరవేరడం లేదు? నీ మనలో తగ్గింపు లేదు. తండ్రి తల్లి అంటే ఏంటి? త్యాగాలకు నిలయం. నీ లోపల త్యాగాలు లేనందువల్ల నీడలు నీడలుగానే ఉండిపోతున్నాయి తప్ప నిజాలుగా మారడం లేదు. ఎలా నెరవేరుతాయి ప్రవచనాలు? నీవు కానుకలు ఇవ్వకుండా దేవా నువ్వు ఇచ్చే మనసు నాకు ఇవ్వు అని అంటే ఎలాగా? నీ లోపల స్థిరమైన మనసు, నీ ఒక నిజమైన వ్యక్తిగా మారాలి. నీడగా ఉండొద్దు. నీడల్లో ఎంతకాలం ఉంటావు? ఓ నా దేవుడు అలా చేశాడు, మోషే జీవితంలో అలా చేశాడు, యెహోషువ జీవితంలో అలా చేశాడు, యోసేపు జీవితంలో అలా చేశాడు. కానీ నాడున్న దేవుడే నేడు కూడా ఉన్నాడు, నిరంతరం ఉండే దేవుడు. నీవు ఒక తల్లిగా మారాలి. సాహసాల బాటల్లో నీవు నడవాలి. ప్రతి ప్రవచనం నీవు వేసే అడుగుల్లో నెరవేరాలి. దేవుని మాటలు నిద్రాణంలో ఉన్నాయి, నీడల్లో ఉన్నాయి. వాటిని నిజాల్లోకి ఎలా తేగలవు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతురు. నీవు క్షమిస్తే తప్ప అది నిజాలుగా మారదు. నీవు దీవిస్తే తప్ప అది నిజాలుగా రాదు. నీవు త్యాగం చేస్తే తప్ప నిజాలుగా రాదు. దేవుని సంకల్పం ఒకటి ఉన్నది, మానవాళి రక్షణ. అది నీడగా ఉన్నది, ఒక ప్రవచనముగా ఉంది. కానీ యేసుక్రీస్తు తన బలియాగం వలన నిజముగా మార్చాడు. స్వప్నము నిజాలు కావాలి అంటే నీ ఒక వారధిగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కయీను వంశంలో ఎందరో మూల పురుషులు ఉన్నారు. అది తయారైంది మా గుడారాలకు మూల పురుషుడు, సంగీతానికి మూల పురుషుడు, పశువులకు మూల పురుషుడు కనబడుతున్నాడు, ఇద్దరు భార్యలకు మూల పురుషుడు కనబడుతున్నాడు. ఒకరిని చంపిన కయ్యను ఒకరిని చంపితే ఏమో, గాయపరిస్తే చంపితే ఒకటి గాయపరిచినందుకే ఒకరిని చంపిన లెమేకు కనబడుతూ ఉన్నాడు. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పరుచువాని గాయపెట్టి తిని చంపి తిని అని అంటూ ఉన్నాడు. ఇలాంటి వీరులు శూరులు ఉన్నారు, కానీ ప్రార్థించేవారు కానరాలే కయ్యను వంశంలో. అది నీడలోనే ఉండిపోయింది హేబెలు మరణంతో. తిరిగి సేతు ఒక తీర్మానానికి వచ్చాడు, ప్రభువా ఇదిగో నా గర్భంలో వచ్చే బిడ్డల ద్వారా నీ కుమారుడు రావాలి, నీ సంకల్పంలోనికి నేను రావాలి, నేను ఒక తండ్రిగా మారుతాను, ఒక త్యాగాల బాటలో నేను నిలుస్తాను, నాకు పుట్టిన కుమారుణ్ణి నీకు అభిషేకిస్తాను, నీ కొరకు నేను ఇస్తాను. వెంటనే అతని పేరు ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను, ఎండిన మొద్దు చిగురించుట ప్రారంభమైంది. నీలోనే అది నిజాలుగా మారాలి. ఎవరో రావాలి, ఎవరిలోనూ నెరవేరాలి, నీ కాపరిలో నెరవేరాలని చూడకు, నీలో కూడా నెరవేరుతాయి. నువ్వు బలహీనమైన విశ్వాసివి, లేక స్త్రీవా పురుషునివా, చదువుందా చదువు లేదా, మర్యాద ఉందా మర్యాద, ఈ విషయాలు కాదు. నీకొక తీర్మానం, ఒక ఆశ ఉండాలి. ఎస్, నీడలో ఉన్నవి నీతి పోరాటంలో నేను నిలబడతాను. ఈ పోరాటంలో నిలబడితే నీడగా ఉన్న విజయము నిజమవుతుంది. కనుక నీకంటూ ఒక పోరాటం ఉంది, నీకంటూ ఒక విజయం ఉంది. శిష్యునిగానే నువ్వు మిగిలిపోవడానికి వీల్లేదు. మరి గతంలో బలిపీఠాల చెంత హత్యలు జరిగినవి కదా, ప్రార్థించే వారిని చంపారు కదా, జరిగితే జరగనిగాక, హేబెలు మరణిస్తే మరణించనిగాక ఈ ప్రార్థనా జ్వాల నాలో రగలాలి. అందులో కష్టాలుంటే ఉండనిగాక, మళ్ళీ కుమారులు జన్మించాలి. ఆ జన్మించిన కుమారుల్లో నుండి, ఆ వంశంలో నుండి మరణ తీరాలు దాటిపోయిన హానోకులు జన్మిస్తారు. ఆ వంశంలో నుండి ప్రళయములో లోకమే జగమే మునిగిన మునగని కుటుంబము నోవహులు జన్మిస్తారు. అదే వంశంలో నుండి దేవుడు అబ్రహామును, ఇస్సాకును ఇలాగ దేవుడు ఒక ప్రత్యేకపరిచాడు విశ్వాసపు బాటలో. గనుక మృతులను సజీవులనిగా చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎండిన ఎడారుల్లో నీటి బుగ్గలను పుట్టించగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బలిపీఠం చెంతకు వస్తే ఎంతటి దుఃఖము, ఎంతటి వేదన కలిగిందో సేతుకు తెలుసు. ఆయనను అక్కడనే ఒక అర్థం ఉంది, నేను ఒక తండ్రిగా మారాలి, నేను మళ్ళీ బలిపీఠపు దీపాన్ని నేను వెలిగిస్తాను, ప్రార్థన దీపాన్ని వెలిగిస్తాను. గనుక చరిత్ర మలుపు తిరిగింది. సేతు రాకడతో, సేతు మరొకరికి జన్మనిచ్చి ఎనోషును ప్రసవించడంతో ఎనోషుకు తండ్రిగా మారి ఎనోషు భార్య కూడా ఒప్పుకుంది. అమ్మో ఎలాగా ఈ కుమారుడు బలిపీఠం దగ్గర పోతే కయ్యను హేబెలును చంపినట్టు మరెవరైనా చంపివేస్తే, ఇద్దరు భార్య భర్తలు ఒప్పుకున్నారు. ప్రార్థన దీపాన్ని వెలిగించారు. ఒక కుమారుడు మరణానికి దొరికిపోయాడు. అదే నేల మీద, అదే బలిపీఠం చెంత హానోకు మరణాన్ని సిగ్గుపరిచి ప్రాణముండగానే దేవునితో కలిసి వెళ్ళాడు. గనుక అక్కడే నిరూపిస్తాడు, సేతు వంశంలో నిరూపణ జరిగింది, మరణానికి మన మీద బలం లేదు, మానవాళికి బలం లేదు, అంతకంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు ఆ వంశంలో ఒక మనిషిగా శరీరధారిగా వచ్చి నీడలన్నీ నిజాలుగా చేశాడు. ఇవన్నీ నీడల్లో ఉన్నవి దేవుని వాక్యం అంతా, కానీ నిజాలుగా నువ్వు మార్చగలవు. నీవు డెడికేట్ చేసుకుంటే, నీవు ప్రతిష్ఠించుకుంటే, నీవు సిద్ధముగా ఉంటే, నీవు ఒకవేళ ఇష్టపడితే దేవుడు నీడలను నిజాలుగా మార్చగలడు. చివరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నీ వంశములో, నీ బిడల ద్వారా
నీ పలుకుల్లో, నీ మాటల్లో, నీ త్యాగాల్లో రాగలడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు శేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడే హోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. అగైన్ ద ప్రేయర్ వాజ్ ప్రివెయిలింగ్ ఎట్ దట్ మూమెంట్. ప్రార్థన గెలుస్తుంది ఆ సమయంలో. ఓడిపోయిన చోటే గెలుపు కలిగింది. నీవు తండ్రిగా మారినప్పుడు, నీవు తల్లిగా మారినప్పుడు, నీవు ఇతరులకు జన్మనీయడానికి త్యాగం చేస్తున్నప్పుడు, దేవుని నీడలో ఉన్న వాక్యాలను నీలో నిజం చేయగలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను శేతుగా, ఎనోషుగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా కన్ను తండ్రి, మా ఎదుట శేతులుంచావు, ఆ జీవితము మాకు దయచేయండి. ఆరిపోయిన జ్వాలలు మరల రగిలించబడాలి, నీడల్లో ఉన్నవి నిజాలుగా మారాలి. నీవు మాకిచ్చిన స్వప్నాలు, మా పితరులకు ఇచ్చిన స్వప్నాలు, ప్రవచనాలు మాలో నెరవేర్చబడినట్లు కృప చూపమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.